అందుకే శంకరాచార్య ఏం చెప్తున్నారు అంటే సర్వస్య అనిత్యత్వే, మొత్తం అంతా అనిత్యమే కదా. ఏ దృశ్యం తన్నశ్యం, వైకుంఠం కూడా ఒక దృశ్యమే కదా, కైలాసం కూడా ఒక దృశ్యమే కదా. ఆ దృశ్యం వెళ్ళిపోవలసిందే. ఎంతకాలం, మనకంటే ఎక్కువ కాలం ఉండొచ్చు అది వేరే విషయం. ఒక బిల్డింగ్ చాలా గట్టిగా కడతారు, అది 100 ఏళ్ళు ఉండొచ్చు. బ్రిటిష్ వాళ్ళ కాలం నాటి వంతెనలు భవనాలు ఇప్పటికీ ఉన్నాయి. ఇక్కడ మన ఇంజనీర్లు గారు కట్టిన 3వ రోజు లేచిపోతున్నాయి. మన కర్మ, మన విద్యలు ఎలా తగలడ్డాయి. వాళ్ళు కట్టినవన్నీ ఉండడం ఏమిటి, గట్టిగా కట్టారు అంతకంటే ఉందండి. అందుకని వైకుంఠం ఇంకా ఎక్కువ కాలం ఉండొచ్చు, 1 కోటి సంవత్సరాలు ఉండొచ్చు, 100 కోట్ల సంవత్సరాలు ఉండొచ్చు. పోవలసిందే, మహాప్రళయంలో అన్నీ వెళ్ళిపోవలసిందే. అందుకని వైకుంఠాదృశ్య నిత్యత్వమతి భ్రమయేవ మూఢబుద్ధీనాం, అంతా అనిత్యమేని చెబుతున్నప్పటికీ సావయవత్వం, పైగా అవయవాలు ఉన్నదేది ఎప్పుడూ ఉండదండి. ఒక లెక్కది మన కాళ్ళు చేతులు ఉన్నాయి అవయవాలు, ఆయన చేత ఉండదు. ఈ మైకుకి ఈ స్టాండ్ ఒక అవయవం, ఈ అడ్డం స్టాండ్ ఒక అవయవం, ఈ ఈ మైకు ఈ గొట్టం ఉంది ఇది ఒక అవయవం, ఈ వైరు ఒక అవయవం, ఇవన్నీ అవయవాలతో ఉంది కాబట్టి ఈ మైకు ఉండదండి, దీన్ని నాశనం చేసేయచ్చు. కానీ దీంట్లో నేను మాట్లాడుతుంటే మీకు వినబడే శక్తి ఉందే, అది శాశ్వతం. దానికి అవయవాలు, అది శాశ్వతం. ఆ శక్తే భగవంతుడు, ఆ శక్తే భగవంతుడు. శృణ్వన్ శ్రోత్రం పశ్యన్ చక్షు మన్వానో మన ఇది సయ్య ఆనకాగ్రేభ్య ప్రతిష్ఠిత అంటుంది. ఆ భగవత్ శక్తి ఆపాదమస్తకం వ్యాపించి ఉందయ్యా, నువ్వు దేనివల్ల వింటున్నావు? శృణ్వన్ శ్రోత్రం, నీకు చెవి వినపడేలా చేస్తుంది అంటే ఆ శక్తి కారణం. చెవి కాదు ఇది, ఒట్టి డొప్ప. చెవి వింటే శవానికి కూడా చెవులు వినపడాలి. చెవికి ఎక్కడుంది ఆ శక్తి? పశ్యన్ చక్షు, చూస్తోంది కన్ను, చూస్తోంది అంటే కంట్లో ఉండే దివ్య శక్తి కారణంగా జరుగుతుంది అది. కన్ను తనంత తాను చూడలేదు. మన్వానో మన ఇతి, మనస్సు కూడా ఆలోచిస్తుంది అంటే దాని ఆలోచనకి మూలమైన తేజస్సు వేరే ఉంది. సయ్యక ఆనకాగ్రేభ్య ప్రతిష్ఠిత, మొత్తం ఈ చుట్టూలో ఆనకాగ్రం మొత్తం కాలి గోటి కొస వరకు వ్యాపించి ఉందయ్యా ఆ శక్తి అన్నారు. ఆ శక్తి శాశ్వతం అండి. ఆ శక్తిని మీకు అందించడానికి ఉపయోగించిన ఈ అవయవం, అలాగే అందిస్తూ మాట్లాడుతూ ఉన్న నా శరీరం అనే అవయవం, ఇవి శాశ్వతం కాదు ఇక్కడ. ఎందుకంటే వీటికి మళ్ళీ ఉపావయవాలు ఉపాంగాలు చాలా ఉన్నాయి. ఇక్కడ అవయవాలు ఉన్నది ఏదైనా పోతుంది. అంచేత సర్వస్య అనిత్యత్వే, అంతా అనిత్యమే అని చెబుతుంటే సర్వ సావయవత్వే, అంతా అవయవాలు ఉన్నదే కాబట్టి పోతుంది అంటే వైకుంఠాదిశు నిత్యత్వమతి భ్రమయేవ మూఢబుద్ధీనా. వైకుంఠం మళ్ళీ కారణం, ఇతర సిద్ధాంతాలు అద్వైతం కంటే వేరుగా చెప్పేవాళ్ళు ఏమంటారు, జీవుళ్ళందరూ వైకుంఠానికి వెడతారట, లేదా కొంతమంది కైలాసానికి వెడతారట, అక్కడ వేలాడుతూ ఉంటారట. ఈ కర్మ ఏమిటో తెలియదు. ఇక్కడ ఎప్పుడూ దేవుళ్ళో కలవట, దేవుడు దేవుడే జీవుడు జీవుడే, ఎప్పుడూ కలవట, అక్కడికి వెళతాట. కానీ ఆయనకి విష్ణుమూర్తితో సమానమైన రూపం కూడా వస్తుందట. కానీ జగత్ కర్తృత్వము లక్ష్మీపతిత్వము ఉండదు. ఇటువంటి మినహాయింపులు ఉండవండి వేదాంతంలో. ఎక్కడ ఈ రెండు తప్ప ఆ మూడు తప్ప అని ఉండవు. ఉంటే అది పరిపూర్ణ వేదాంతం కానే కాదు. వాడు విష్ణుమూర్తితో కలిచాడంటే సంపూర్ణంగా విష్ణుమూర్తి అయిపోవలసిందే, తిరుగు లేదు. ఇంకా శరీరంలో శరీరం కలిసే సమస్య లేదండి. ఆత్మ అంతటా ఉంది కాబట్టి అది దేనితోనూ కలిసే సమస్య లేదండి, విడిపోలేదు కాబట్టి. అంచేత ఆత్మ ఎప్పుడూ కలిసే ఉంది. ఈ శరీరాలే విడిగా ఉన్నాయి, విడిగా ఉన్నవేవి మిగలవు అని తద్ధామ పరమమ్మ అంటే మొత్తం ఇతర మతాలు అన్నిటినీ ఖండిస్తూ, మీరు అనుకునే దివ్య లోకాలు ఏవీ ఉండవు, నీ ఆత్మయే లోకం, నీ హృదయంలోనే భగవంతుడు ఉన్నాడు, నిన్ను నువ్వు తెలుసుకుంటేనే నీకు మోక్షం అని చెప్పిన ఒకే ఒక గురువు శంకరాచార్య. తద్ధామ పరమమ్మ. ఇప్పుడు ఇంకో మాట, వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యానాలు కొన్ని నేను పనిగట్టుకుని తీసుకుని చెబుతున్నా. శంకరాచార్య ఎంత సూటిగా స్పష్టంగా చెబుతారో చెప్పడం కోసం. ఇంకో రకంగా వివాదం అయిపోయింది ఆధునిక యుగంలో. చాలా వివాదం అయిపోయిన శ్లోకం ఏమిటో తెలుసా? మనందరికీ బాగా నచ్చే శ్లోకం, అనన్యాశ్చంత ఎంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమ వకామ్యహం. 9వ అధ్యాయంలో ఉంటుంది. నా మటుకు నేను భగవద్గీత 700 శ్లోకాల్లో రోజు 10, 12 మనసులో తలుచుకుంటాను. ఆ రకంగా భగవంతుడు దేవాలు అన్నీ సుమారుగా గుర్తున్నాయి. ఎప్పుడైనా ఆ 10, 12 కూడా తలుచుకునే అవకాశం లేకపోతే ప్రయాణాల వల్ల ఒక్క భగవద్గీతకి ప్రతీకగా తలుచుకునే ఏకైక శ్లోకం ఇది, అనన్యాశ్చంత ఎంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమ వకామ్యహం. 9వ అధ్యాయం రాజవిద్యా రాజగృహ యోగంలో. నాకు అంత ఇష్టం ఈ శ్లోకం అండి. ఇక్కడ వివాదాస్పదం చేసిన శబ్దం ఏమిటో తెలుసా? అనన్యాహ. దీనికి చెప్పమనండి ఎవరిని.
ఆ శబ్ద స్వరూపాన్ని చూస్తే తెలుస్తుంది వ్యాఖ్యానం ఏమిటో, ఏది సరైన వ్యాఖ్యానమో ఏది తప్పుడు వ్యాఖ్యానమో శబ్ద స్వరూపం చూస్తే తెలిసిపోతున్న సంస్కృతం గొప్పతనమే అది. శాస్త్రజ్ఞులు మామూలుగా నాస్తికులైన వాళ్ళు ఏమంటారు, ఏదన్నా సూర్యుడు అక్కడ ఎందుకున్నాడండి, సహజమండి, ప్రకృతి ఎలా ఎందుకుందండి, సహజం. ఏమిటి సహజం? సహజాయతే ఇతి సహజం కూడా పుట్టింది. అందుకని న్యాచురల్ అని అర్థం చెప్పకూడదు సహజం అంటే, దానికి ఒక వ్యుత్పత్తి ఉంది. సంస్కృతంలో ప్రతిపదానికి వ్యుత్పత్తి ఉండదు, అది ఉత్పత్తి కాదు, ఉత్పత్తి కాదు, అది వ్యుత్పత్తి. వ్యుత్పత్తి అంటే పాండిత్యం ఉండాలి, మరి వ్యాకరణం చదవాలి, అమర కోసం చదవాలి, సమరం చేయాలి, అప్పుడే తెలుస్తుంది. అనన్యాహ చింత ఇంతగా మాం ఏ జనా పర్యుపాసతి, ఇతర చింత లేకుండా నన్ను ఎవరైతే నిరంతరం ఉపాసన చేస్తూ ఉన్నారో వారి యోగక్షేమాన్ని నేను కాపాడుతాను. యోగం అంటే కావలసిన దాన్ని ఇవ్వడం, క్షేమం అంటే ఇచ్చిన దాన్ని రక్షించడం, రెండూ కావాలి. కావలసిన దాన్ని ఇవ్వడం, ఇచ్చినవాడు ఇచ్చిన దాన్ని రక్షించాలి కూడా. దేవుణ్ణి మనం ఏదైనా 10 కోట్ల రూపాయలు కావాలి, 10 కోట్ల రూపాయలు కావాలి, నేను దరిద్రుణ్ణి అని అడిగామనుకోండి, ఆయన ఇస్తాడు, అది యోగం. కావలసిన దాన్ని అడిగావు కాబట్టి ఇచ్చాడు అనుకోండి, మనం ఏం చేస్తాం, ఆ 10 కోట్లు పట్టుకెళ్ళి ప్యాకెట్లో పెడతాం, బెట్టింగ్లో పెడతాం, మొత్తం పోయి. అప్పుడు దేవుణ్ణి ఏమంటాం, కాపాడలేదని నువ్వు అడిగేవు కానీ కాపాడమని చెప్పలేదు కదయ్యా. అందుకే దేవుణ్ణి ఎప్పుడు ఏమీ అడగకూడదు. నేనైతే దేవుడు గుళ్ళో కడితే ఒకటే దండం పెడతా ఇప్పటికీ, నాకు తెలియదు నన్ను కాపాడు, నాకు తెలియదు నన్ను కాపాడు, ఇంతే లెక్క. 63 ఏళ్ళుగా ఆ ఛత్రమే నన్ను కాపాడుతోంది, ఆ ఛత్రమే పద్మశ్రీ బిరుద అంకితుని చేసింది, అనుమానమే లేదు, దైవానుగ్రహం. ఎంత తీవ్రమైన వ్యాఖ్యలు చేసినా, ఎంత నిక్కచ్చిగా మొహమాటం లేకుండా మాట్లాడినా, ఒక్కడు మన జోలికి రాకపోవడానికి కారణం ఏమిటంటే యోగక్షేమం వకామ్యకం. కృష్ణ పరమాత్మ చూసుకుంటాడు, నేను మాట్లాడుతున్నది సత్యం, నేను మాట్లాడుతున్న ధర్మం, భయపడే సమస్యలే. ఎవరితో శత్రుత్వం వచ్చినా మంచిది, ఎంతమంది విరోధులైనా మంచిది, ఎంతమంది దూరమైనా మంచిది, సత్యానికి దగ్గర అవ్వడం ముఖ్యం. ఇక్కడ ఎప్పుడూ సత్యానికి సమాజం తలవంచాలి తప్ప సమాజానికి సత్యం తలవంచకూడదు, ఆ దౌర్భాగ్యమే రాకూడదు. ఇష్టమైతే వింటాడు, లేకపోతే వెళ్ళిపోతాడు. శ్రోతల సంఖ్య లెక్క కాదు ఇక్కడ. నచ్చేలా మాట్లాడడం సమస్య కాదు, నచ్చేలా మాట్లాడడం ఇది నా సంసారం కాదండి, ఇది సాహిత్యం, ఇది ఆధ్యాత్మిక సభ. నచ్చినా నచ్చకపోయినా కొండ బదులుకొట్ట విషయాలు చెప్పాల్సిందే, ఇది సత్యం. రాకపోతే మానేయండి, దానికి ఏమిటట. ఇవాళ కాకపోతే రేపైనా నేను చెప్పిన సత్యం నిన్ను వెంటాడి తీరుతుంది. నా గొప్పతనం కాదయ్యా, సత్యం గొప్పతనం, అది నిజం కాబట్టి వెంటాడుతుంది. అంగీ అంగీ రేపు నీకు జీవితంలో నీకు అనుభవానికి వచ్చాక ఆ ఇదేళ్ళ క్రితమే చెప్పారు గరిగిపెట్టివారు అంటావు నువ్వే ఇక్కడ. అది సత్యం, అది అంగీకరించక ఏం చేస్తావు ఇక్కడ. అందులో నా గొప్ప ఏం లేదు, కాస్త నాటుకునేలా చెప్పడంలో నా ప్రజ్ఞ ఏదైనా ఉంటే ఉండొచ్చు, కానీ సత్యం సత్యమేనండి, అది ఎవరన్నా నేను కనిపెట్టానా. అనన్యాక అంటే చాలామంది రాసిన వ్యాఖ్యానం ఏమిటో తెలుసా, కుష్ఠుణ్ణి తప్ప ఇంకెవరిని ఆరాధించకూడదు అర్థం. ఇదేమర్థం అండి, ఎక్కడదండి ఇది? అనన్యాహ అంటే కృష్ణుడిని తప్ప ఇంకెవరిని ఆశ్రయించకూడదు, అంచేత కృష్ణనామాన్నే స్మరించాలి. కృష్ణుడు సంబంధించిన దండలు ఉంటాయి కదా, తులసి దండ, తులసి పూసలు, అవి వేసుకోవాలి. ఇలాగా యు ఆకారంలో బొట్టు పెట్టుకోవాలి, అంటే వారి బొట్టు వారి పూసల దండ సరిపోయే కృష్ణుడు పోయాడు అక్కడి నుంచి పెట్టేస్తున్నారు. ఎప్పటికీ మీరు గమనించండి, పైగా భగవద్గీత వారు చెప్పిందే యథాతథం, ఇంకెవడే మాట్లాడడానికి వీల్లేదు ఇక్కడ. యథాతథం అంటే ఇదే, యథావ్యథం. ఇదేం అర్థం? అనన్యాశ్చింత ఏంతో, సంస్కృతం ఏ పాటి వచ్చిన జ్ఞానం ఉన్నవాడైనా ఈ అర్థం చెప్పడు. ఇతరులను తప్ప ఇతరులను చింతించొద్దు, నా రూపాన్నే చింతించు అనేది కృష్ణుడి యొక్క ఉద్దేశం. అయితే అనన్యాక అని ఉండదు, అనన్యాన్ని అని ఉంటుంది ఖచ్చితంగా. ద్వితీయ విభక్తి ఉంటుంది, ప్రథమా విభక్తి ఎందుకు ఉందండి బహువచనం? ఆ మాత్రం ఆలోచన లేదా, మనకు తోచిన అర్థాలు చెప్పడమేనా? అది శంకరాచార్య చెప్పిన అర్థం ఏమిటో తెలుసు, అనన్యాహ అంటే అపృథక్ భూతాహ పరం దేవం నారాయణం ఆత్మత్వేన గతా సంతః. ఇది శంకరాచార్య చెప్పిన మాట. అపృథక్ భూతాహ, తాను నారాయణుడు ఒక్కటే అనేటువంటి భావంతోనే చింత చెయ్యాలి, ఏకత్వ భావనతో చింత చెయ్యాలి. అనన్యాహ అంటే చెప్పిన అర్థం అది. అన్యభావన వద్దు అంటే నాకంటే దేవుడు అన్యం కాదు, నేను ఆ దేవుడు ఒక్కటే, నేను తెలుసుకోలేకపోతున్నాను కాబట్టి ఈ పద్ధతిని ఆశ్రయిస్తున్నాను తప్పితే దేవుడు వేరు నేను వేరుగా. దీనికి ఇంకా ప్రమాణాలు ఏమిటో తెలుసా, పురాణాల్లో తంత్రశాస్త్ర గ్రంథాల్లో చాలా ఉంటాయి, ఉపాసనా గ్రంథాల్లో ఉంటాయి. రామో భూత్వా రామం భజేత్, నా రుద్రో రుద్రమర్చేత్, నా విష్ణురు విష్ణుమర్చేత్. నువ్వు విష్ణువు కాకపోతే విష్ణువు నర్చించలేవు, రుద్రుడు కాకపోతే రుద్రుడు నర్చించలేవు, రాముడు కాకుండా రాముడు నువ్వు అర్చి చేయలేవు. అంటే రాముడు నువ్వు ఒకటైనా కాదా, రుద్రుడు నువ్వు ఒకటైనా కాదా, ఎందుకు చెబుతున్నారు అక్కడ? అదంతా వదిలేసి మళ్ళీ కృష్ణుడినే అని కొందరు, ఆ కృష్ణుడు రాముడు కూడా విష్ణువు స్వరూపాలు కాబట్టి విష్ణువుని చింతించాలి, శివుడిని చింతించాలి కొందరు. ఆ మొత్తం దిక్కుమాలిన మతాలు చాలా వచ్చాయండి. శివుడు వీళ్ళందరికీ శత్రువు అయిపోయారు. చివరికి ఎంతవరకు వెళ్ళిపోయారు అంటే శివుడు
పాదుకరిస్తే ఆ పత్రం ఉంటుంది కదా, మారేడు పత్రం ఏదో, అది నందీశ్వరుడు మీద పెట్టమన్నారు సంప్రదాయం. ఎందుకు? నందీశ్వరుడు అంత సేవ చేస్తే ఎప్పుడో వచ్చారు ఆయనకి జాలేసి, ఏమయ్యా నీకు జీతం కూడా లేదు, ఏమీ ఇవ్వలేదు వైకుంఠంలో గడుపు మంత్రికి, కైలాసంలో నందీశ్వరుడు రూపాయి జీతం లేదు, డిఏ లేదు, టీఏ లేదు, ఏమీ లేదు, ఇంక్రిమెంట్ లేదు, అలా చాకరీ చేయడమే. ఇంత చాకరీ చేస్తున్నావు, ఏదైనా వరం కోరుకోవయ్యా అంటే నందీశ్వరుడు అన్నాడు. ఏముంటుంది, బ్రహ్మ సత్యం జగన్ మిథ్య, ఆ బ్రహ్మని మీ రూపంలో నేను నా కళతో చూస్తున్నా, నాకు ఇంతకంటే ఏం అక్కర్లేదు, పోనీ మీరు అన్నారు కాబట్టి ఒక్కటి కొడతాను మీ మాట కాదని అనకూడదు కదా, అందుకని ఒక్క మాట చేయండి, మీ గుళ్ళోకి వచ్చిన వాళ్ళు మీ పాదుకలు మీ పాదాలకు పూజ చేసిన పత్రి పుష్పాలు ఉంటాయే అవి నా నెత్తి మీద పెట్టారా నాకు వరం ఇవ్వండి చాలు అన్నారు. ఇది సంప్రదాయం, భక్తుణ్ణి ప్రేమించి గౌరవించడం కోసం శివుడు ఏం చెప్పాడు అంటే, ఈ రోజు నుంచి నాకు ఉపయోగించినటువంటి పత్రి పుష్పాలు మీరు ఇంటికి పట్టుకెళ్ళద్దు, నందీశ్వరుడి మీద పెట్టండి అన్న. ఆ శివుడు మాట మీద గౌరవం కోసం మనం నందీశ్వరుడి మీద పెడుతున్నాం, ఇక అక్కడి నుంచి ప్రసాదం కూడా పెట్టద్దని వచ్చిందండి. ఇంకా పిచ్చి నమ్మకాలంటే ఇవే, ఏది పట్టుకెళ్ళకూడదు. ఇంకా విచిత్రం ఏమిటంటే, ఐదేళ్ల క్రితం విన్నాను నేను, చాలా తీవ్రంగా ఖండించారు వ్యవహారాన్ని, శివుడు గుళ్ళోకి వెళ్లే ముందు కాళ్ళు వచ్చాక కాళ్ళు కడుక్కోవాలట, వెళ్లే ముందు కాదు వచ్చాక కాళ్ళు కడుక్కోవాలట, ఎందుకంటే శ్మశానానికి వెళ్ళినట్టుట. అయ్య బాబోయ్, శివుడంత శ్మశానవాసి అయిపోయాడా? పరమ యాగి, పరమ యోగి, పరమ త్యాగి, మహానుభావుడైన శివుడు, జ్ఞానరూపమైన శివుడు, త్యాగయోగి అయిన శివుడు మనకి శ్మశాన రూపం అయిపోయాడు. ఈ దేవతా రూపాల పట్ల ప్రీతి ఉందే, ఇతర దేవతా రూపాల పట్ల ఎంత ద్వేషాన్ని కలిగిస్తుందండి. ఇవాళ కూడా ఈవెన్ ఇన్ 21st century, 21వ శతాబ్దంలో కూడా ఈ మాటలు మనం ప్రచారం చేస్తున్నామంటే ఎంత ధైర్యం మనకి, ఎంత పైశాచికత్వం ఇది. నిన్న కూడా విధుశేఖర భారతి మాటల్లో మీరు విన్నారు, కొందరు శివుడు అంటారు, కొందరు అమ్మవారు అంటారు, కొందరు విష్ణు అంటారు, ఒకే పరమాత్మ ఇన్ని రూపాల్లో కనపడుతున్నాడు, అదే సిద్ధాంతం అని చెప్పారు వారు కూడా. మనం పట్టుకున్నదే మూట ఎక్కడ, అందుకే ఇవన్నీ వస్తాయండి. అందుకే అనన్యాహ అంటే కృష్ణుణ్ణి తప్ప ఇంకెవరిని చింతించొద్దని కాదు, విష్ణువుని తప్ప ఎవరిని చింతించవద్దని కాదు, అసలు శివుణ్ణి రూపం ప్రశ్న లేదు అక్కడ. నేను దేవుడు ఒక్కటే, అపృథగ్భూతాహ అంటే అర్థం ఏమిటి, తాను దేవుడు వేరు అనే భావాన్ని ముందు మానుకోవాలి, లేకపోతే అర్చనే కుదరదు. ఎంత చేసినా ఒక్కటే, మనకి ఎందుకు జ్ఞానం కలగట్లేదు అంటే ఆయన వేరనుకుంటున్నాం, మనం వేరనుకుంటున్నాం, ఆయన ఏదో ఇస్తాడు అని మనం ఆకులో పువ్వులో ఏదో వేస్తున్నాం అక్కడ. ఎందుకు అనుకుంటాం ఇలాగ, మన అజ్ఞానం ఎందుకు ఉంటుందో తెలుసా? లోకంలో ఎవరికైనా మనం ఏదన్నా ఇస్తే మనకి ఇస్తారు కదా. మీరు అభిషేకాల్లో కూడా గమనించండి, నేను ఆశ్చర్యపోతూ ఉంటాను, నీళ్లతో కంటేనండి పాలతో చేస్తే ఎక్కువ ఫలితం, పాలతో కంటేనండి పెరుగుతో చేస్తే ఇంకా ఎక్కువ ఫలితం, పెరుగుతో కంటేనండి తేనండి అసలు నెయ్యి అండి అద్భుతం అండి, ఎందుకంటే జిడ్డు ఎక్కువ ఉంటుంది కాబట్టి. మనం పెట్టేసాం ఎలాగ, ఎందుకని మన ఇంటికి వచ్చిన వాడికి మంచినీళ్ళు ఇస్తే మామూలుగా ఉంటుందమ్మా, పాలు కాఫీ ఇచ్చామనుకో, స్ట్రాంగ్ కాఫీ ఫిల్టర్ కాఫీ 60-40 అంటాడు వాడు కూడా, మంచినీళ్ళ కంటే అది మంచిది కదా. మరి తేనె ఇచ్చామనుకో, తేనిచ్చారండి వాళ్ళ మనస్సు కూడా తేనె. లోకంలో అందరూ నీళ్ల కంటే పాలు, పాల కంటే తేనె గొప్పవిగా భావిస్తారు కాబట్టి మనం కూడా అభిషేకాల్లో శివుడికి కూడా తేనె పోసేసి మొత్తం చీమట్లు పట్టేలా చేశాం అక్కడ. అందుకని తేనె ఎందుకు పోయాలి, పాలెందుకు పోయాలి, నెయ్యి ఎందుకు పోయాలి, నీళ్ళు ఎందుకు పోయాలి, ప్రతిదీ పోసాక నీళ్లు పోస్తారు. మీరు గమనించండి అభిషేక ప్రక్రియ, తేనె పోసిన వెంటనే నీళ్లు పోస్తారు, నెయ్యి పోసిన వెంటనే నీళ్లు పోయి, ఎందుకని కడిగేయడానికి. పైగా ఏం పోసినా జారిపోతున్నాయి గమనించు, పాలు పోసావు జారిపోయాయి, తేనె పోసావు జారిపోయాయి, నీ నెయ్యి పోసావు జారిపోయింది, పత్రి పెట్టావు జారిపోయింది, పువ్వులు పెట్టావు జారిపోయాయి, నీ జీవితంలో కూడా ప్రతిదీ జారిపోతుంది. బీ రెడీ. ఇది అభిషేక సిద్ధాంతం, ప్రతిదీ జారిపోతుంది. ఆ ఏడాదికి మనవరాలకి మాట వచ్చి తత్త అంటే మా మనవరాలు అప్పుడే మాట్లాడేస్తుంది అన్నాడు. ఈ పనికి మాలిన దానికి 97 రాగానే మాట పోయింది. ఇంకా 3 నెలలు కాకుండానే అమ్మమ్మని గుర్తుపెట్టి అని నవ్వితే వాళ్ళ అమ్మమ్మను గుర్తుపెట్టేసింది. ఈ అమ్మాయికి వాళ్ళ అమ్మ కాబట్టి సంతోషం, అదే అత్తగారిని గుర్తుపెడితే పెద్ద గొడవ. ఎవరూ దొరకలేదు దీనికి, అత్తగారు దొరికింది అంటుంది. అత్తగారు మనకి ప్రథమ శత్రువు కదా, మీ అమ్మను గుర్తుపెడితే గొప్ప, మా అమ్మను గుర్తుపెడితే నేరమా, ఇవన్నీ మన మన పక్షపాతాలు. దానికి ఆ పిచ్చి దానికి ఏమీ తెలియదు, దానికి ఏదో దగ్గరికి ఎవరో కనపడితే అత్త అంత అంతకంటే ఏమంటాం జాత కాదు కాబట్టి. అత్త తాత ఎందుకంటారమ్మా, నాలుగు పైకి కలవగానే పలికే అక్షరం తా, అంతేగాని వాడు విశ్వక్షయమున్న కొడుకు కస్కస్కం కొట్లు అని అంటారేమిటి ఇక్కడ, పెద్దవాళ్ళకే చేత కాదయ్యే, అది పెద్ద గొప్పగా భావించట్లేదండి మనం పెంచుకున్నవి ఇవన్నీ కూడా. అంచేది నాడ మాట వచ్చింది పోయింది, మా స్పృహ వచ్చింది గుర్తుపట్టేది, స్పృహ 95 ఏళ్ళు వచ్చాయి, అది జీవరస వచ్చిందండి, మా తాతగారు ఎవరిని గుర్తుపట్టట్లేదు, అయిపోయింది వచ్చింది పోయింది. నడక వచ్చింది 2 ఏళ్ళకి, మా అబ్బాయి అడుగులు వేస్తున్నాడు అని అరిసెలు ఉండవు అక్కడ.
anaknya ini di anak bayi lelul cerki cakram uci dekala cakral kurci uci dekala alu boleh injat tau ma wheelchairu ini wheeluna walandhran dulu kurci uci dekik wheelchair entar anaknya uci ini poin di mata uci ini poin di supraka uci ini poin di uci ini pertidi potun di ane suruh jebutran nu mana amir aim betnya jari pota nu bukoda jari pota gurtu betuk ini apa sih anak దీనికి మనం వెనకాల మడ్డి పెట్టేశాం ఇక్కడ ఫలితాలు పెట్టేసి దాంతో ఈ ఫలితం దీంతో ఈ ఫలితం ఇవన్నీ ఆకర్షణ అమ్మ నిజం చెప్పాలంటే ఇదంతా ఆకర్షణ దీన్ని వేదాంతంలో అర్థవాదం అంటారు అక్కడ ఆ పని చేయించడం కోసం ఓ మాట చెబుతారు దాన్ని అక్కడ ఆ పని చేయించాలి కదా దానికోసం ఓ మాట చెబుతారు విధికి నిషేధానికి కూడా అర్థవాదంలో కాస్త గట్టిగా చెబుతారు ఎందుకంటే విధ్యంశత్వాత్ ప్రమాణక అన్నారు శాస్త్రంలోనే శంకరాచార్య ఆ విధి చెయ్యాలి అంటే అది ప్రమాణం ఉండాలండి చెబుతారు అందుకోసం దాన్ని పట్టుకు వేలాడకూడదు ఇంకా దాని నుంచి బయటపడాలి జ్ఞాన మార్గంలోకి వెళ్ళాలి అందుకని అనన్యాక అంటే చాలా స్పష్టంగా ఇతర చింత లేకుండా అని చెప్పుకున్నా పర్వాలేదు లౌకికమైన ఏ చింతలు లేకుండా భగవత్ చింతతో మనం నిరంతరం నమ శివాయ నమో నారాయణాయ శ్రీమాత్రే నమః అన్న పద్ధతిలో మనం జయించిన అభ్యంతరం ఏం లేదండి లేదు అంతకంటే గొప్ప విధానం శంకరాచార్య చెప్పింది అసలు నేను వేరు దేవుడు వేరన్న భావనే వదిలేమని చెప్పాడు అలా అయితేనే నీకు రక్షణ దొరుకుతుంది మన హృదయంలోంచే వస్తుంది రక్షణ బయట నుంచి రాదు అన్ని సంకల్పాలు ఎక్కడి నుంచే నెరవేరుతాయి రమణ మహర్షి సహా అందరూ చెప్పినటువంటి మాట అది మనం గుర్తుపెట్టుకోవాలి